అందరికీ నమస్కారం ధ్యానులందరికీ పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ నలభై ఒక్క రోజుల ధ్యానం అఖండ ధ్యానం అఖండ మౌన ధ్యానోత్సవంలో మీ అందరికీ స్వాగతం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఎంతో ముఖ్యమైనవి వీటితో పాటు మనకి పత్రిజీ నేర్పించింది వాక్క్షేత్రం వాక్క్షేత్రంలో ఒక చిన్న కోణాన్ని మనం ఇవాళ మాట్లాడుకుందాం నిన్ననే గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చిన వెంటనే మీతో పంచుకోవాలని అనిపించింది మీరు నా ఫ్రెండ్స్ కదా సో అది ఏం పంచుకోవాలనిపించిందంటే అంటే ఒక సన్నివేశం చెప్తాను మీ అందరికి ఓకే పత్రికారు ఒక కారులో వెళ్తున్నారు ఆ కార్ని ఒక మా ఒక అతను డ్రైవ్ చేస్తున్నారు అనమాట డ్రైవ్ చేస్తున్నారు చేస్తూ చేస్తూ దారి సరిగ్గా దొరకట్ల దొరకకపోతే పత్రికారు అడిగారు నీకు దారి తెలుసా తెలుసు సార్ మాకు తెలియని ఏముంది సార్ మాకు అన్నీ తెలుసు సార్ ఈ దారి ఇట్లా పోతుంది ఈ ఈ దారి అలా పోతుంది అని చెప్పేసి అంటున్నారు ఓకే అని కూర్చున్నారు పోను 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 తెలిసిందేంటంటే ఈయన తప్పుదారిలో తీసుకెళ్లారు అప్పుడు ఏం చేస్తారు పత్రికారు కోపం వస్తే ఏం చేస్తారు ఒక నాలుగు వేశారు సో ఆయన తెలియకున్నా కూడా తెలుసు అన్నారు సో తెలియకున్నా కానీ తెలుసు అంటే కనుక ఆయనకి ఏమొస్తుంది కోపం వస్తుంది సో అలాగే మనము కూడా మన జీవితంలో ఏదైనా విషయం తెలియకపోతే నాకు తెలియదు తెలుసుకుని చెప్తా లేకపోతే కనుక్కుని చెప్తా అన్నది మనము ప్రాక్టీస్ చేయాలి పత్రికారిని వాక్క్షేత్రం ఆ యొక్క కాన్సెప్ట్ మనం ఫాలో అవ్వాలంటే మనకు తెలియని విషయాలకు ఏం చెప్పాలి నాకు తెలియదు కానీ మనలో కొంతమంది అందరికీ అన్నీ తెలుసు ఏ విషయం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకుంటుంటాం అయ్యో ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ ఇతనికి ఇది కూడా తెలియదా అని అనుకుంటారేమో అని ఏదో ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాం ఏదో తెలిసింది ఏదో ఇచ్చేస్తూ ఉంటాం నిజంగా తెలుసా మనకి తెలియదు మరి ఎందుకు ఇస్తాం ఆన్సరు ఎందుకు ఇస్తామాన్సర్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికా ఇమేజ్ని కాపాడుకోవడానికా అయ్యో ఓహో వీళ్ళకి ఎంతో తెలుసు అని చెప్పడానిక ఓకే అలా మనము ఒక తెలియని విషయం తెలుసు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మనకి మనము ఆలోచించుకోవాలి మనకి మనము తెలుసుకోవాలి నాకు ఎంతవరకు తెలుసు నేను ఎంతవరకు నిజంగా నాకు తెలుసు క్లారిటీగా తెలుసు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మనకు తెలుసు అనేది మనం తెలుసుకోవాలి ఒకసారి నేను రాజమండ్రికి వెళ్ళాను రాజమండ్రికి వెళ్ళినప్పుడు నేను నాకు తెలిసింది ఏదో చెప్తూ ఉన్నాను ఒక ఆయన లేచి భగవద్గీత ఒక శ్లోకం పాడి దీన్ని అర్థం చెప్పండి మేడం అన్నారు నాకు తెలీదు నాకు తెలీదు కానీ అయ్యో ఈవిడకి ఇది కూడా తెలీదా ఈయనకి ఇంత ఇది కూడా తెలియదా అని అనుకుంటారేమో అని భ్రమలో ఇగో దీని అర్థం ఇది అని చెప్పేస్తూ ఉంటాం ఫిజిక్స్ టీచర్కి ఫిజిక్స్ గురించే తెలుసు అదే తెలుగు సందులో సమసాల గురించి అడిగితే ఫిజిక్స్ టీచర్ తెలుస్తుందా తెలీదు తెలుసుకోవాలి ఏదైతే తెలీదో అది తెలుసుకుని మాట్లాడదాం మెడిటేషన్ గురించి తెలుసా ప్రక్రియ తెలుసు ఎలా చెయ్యాలో తెలుసు మూడో కన్ను గురించి తెలీదు యాస్ట్రల్ ట్రావెల్ గురించి తెలియదు కానీ మాట్లాడుతూ ఉంటాం సో ఇట్లా ఎన్నో విషయాలు మనకు తెలియనివి కూడా మనం తెలుసు అన్నట్టు మాట్లాడుతుంటాము పత్రికారు దీన్ని వద్దంటారు మరి మనం చెయ్యొచ్చా సో ఇప్పటి నుంచి కొంచెం మనము ఈ ఈ రెండు పదాలు కూడా మనం అలవాటు చేసుకోవాలి నాకు తెలియదు తెలిసిన వాటినే మాట్లాడదాము తెలియకపోతే షు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తుంటాం మాట్లాడాలి కదా చెప్పాలి కదా అది కరెక్టా రాంగ్గా కూడా అనుకోవాలి నాకు నిజంగా తెలుసా లేదా కూడా మనకు తెలియదు ఉచిత సలహాలు ఇచ్చేస్తు ఉంటాం మనకేదో వాళ్ళ గతము వర్తమానము భవిష్యత్ అన్నీ తెలిసిపోయినట్టు సో తెలియకపోతే నాకు తెలియదు ఇది కూడా కొంచెం అలవాటు చేసుకుంటే మనని మనము కాపాడుకున్న వాళ్ళమైతాము వేరే వాళ్ళని కూడా మనం తప్పుదారి పట్టించకుండా ఉండవా వాళ్ళం అవుతాం నాకు తెలియదు ఓకే మంచి మంచి మాటలు విందాం దాన్ని ఆచరణలో పెడదాం ఆచరణలో పెట్టి మన ధ్యానానుభవాలు మన జీవితానుభవాలు అందరితో పంచుకుందాం వసంత శాస్త్రి ఢిల్లీ శాస్త్రి గారని అందరూ విన్నుంటారు ఎంతో గొప్ప పని చేశారు పిఎంసి హిందీకి ఆయన ఫౌండేషన్ అ స్ట్రాంగ్ ఎన్లైటెండ్ మ్యాన్ ఇంకా అక్కడే ఏదో పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా పని చేస్తూనే ఉంటారు ఆయన సో పిఎంసి హిందీకి ఆయన మెయిన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ పిల్లర్ ఆయన నార్త్లో చాలా పని చేశారు ఆయన రిషికేష్ కానీ హరిద్వార్ కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ ఆయన ఉరుకులు పరుగులు అసలు యూత్ కూడా పనికిరారు ఆయన ముందర ఎవరెవరికైతే హిందీ వచ్చో వాళ్ళందరూ పిఎంసి హిందీకి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఏ భాష అయినా కానీ మీకు ఏ భాష వస్తే ఆ భాష పిఎంసి తెలుగు పిఎంసి కన్నడ పిఎంసి తమిళ్ పిఎంసి ఇంగ్లీష్ పిఎంసి ముంబై పిఎంసి మరాఠీ పిఎంసి గ్లోబల్ ఉంది డ్యూష్ ఉంది ఎస్పెనాల్ అంటే స్పానిష్ ఉంది ఎన్నెన్నో పిఎంసీస్ ఉన్నాయి అందరూ పిఎంసికి సబ్స్క్రైబ్ చేయాలి మన పత్రికారి సందేశాలు పిఎస్ఎస్ఎం యొక్క సందేశాలు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ యొక్క సందేశాలు ప్రపంచం అంతటా చాటాలంటే పిఎంసీకి అందరూ సబ్స్క్రైబ్ చేయాలి ఎవ్రీ వన్ షుడ్ సబ్స్క్రైబ్ టు ప్రతి క్షణం సత్యదర్శనం సో ఇలాగా మనం చేసుకుంటూ వెళ్దాం వసంత గారు వచ్చారు ఇక్కడికి మనతోటి షేర్ చేసుకోవడానికి తన వంతు తన ఇమోషన్స్ని మనం అర్థం చేసుకోగలం అవునా కదా అండి పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇమోషన్స్ని ఎప్పుడు ఆపకూడదు ఏడుస్తే ఏడవాలనిపిస్తే ఏడవండి నవ్వాలనిపిస్తున్నా నడవండి నవ్వండి మీకు ఏ చేయాలనిపిస్తే అది చేయండి కానీ వెంటనే దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి మళ్ళీ పని చేయాలి సో ఇందాక మేడం పచ్చళ్ళ గురించి మాట్లాడారు సో పత్రికారు ఇంకొక కళ ఉంది చెప్పనా సీక్రెట్ ఆయన చైనాలో కూడా పచ్చళ్ళు ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు ఆయన చైనాలో ఆంధ్ర పచ్చళ్ళు అంటే గోంగూర పచ్చడి ఆవకాయ మాగాయ ఇంకా ఎన్నో రకాల పచ్చళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ అక్కడ చైనాలో ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు అది కూడా అవుతుంది కదండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆయన అనుకున్నారు చైనాలో పచ్చళ్ళ ఫ్యాక్టరీ అక్కడ చైనా వాళ్ళందరికీ మన పచ్చళ్ళు టేస్ట్ చేయించాలని సో ఇలాగా పత్రికారికి వంటలు వంటలు చేయడం అన్నా వడ్డించడం అన్నా రకరకాల వంటలు చేయడం అనేది చాలా ఇష్టం అలాగే మేడం కూడా బుద్ధ ఫుడ్స్ ద్వారా మనందరికీ ఎన్నో రకాల వంటకాలు ఎలా చేయాలి ఇంకా ఎంత చక్కగా టేస్టీగా చేయాలనేది మనకి నేర్పిస్తున్నారు చూడొచ్చు మీరు బుద్ధా ఫుడ్స్ అనే ప్రోగ్రామ్ ఉంది పిఎంసీ హిందీలో పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం సో ఈ సందర్భంగా నా దగ్గర ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది మనం చెట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పోయిన సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పత్రికారు మా అందరి చేత ప్రామిస్ తీసుకున్నారు ఏమన్నంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదిహేనున చెట్లు నాటాలి గట్టు మీద నాటుదామా అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే